మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయస్సుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మనన్నే అడుగుతాడరే అనేటువంటి ఒక ధీమానా, ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రెగిపోతున్నారండి తెగ. ఈరోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి? ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త. ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జాని సంఘటనలో కూడా, డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే, అందుకంటే ఏం లేదు. ఎప్పుడైతే, ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి అమ్మ, ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు. ఇది ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు, వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు. ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు, 62 ఏళ్ళు ఆవిడకి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది, మినిమం అయినా పట్టించుకోవాలి కదండి. అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు.